ఏంటలా తిట్టుకుంటామా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. రే రుద్రం, ఆ కాగితాలు తింటేస్తే పోవరా? ఇగో ఈ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఫోటో కట్టిస్తారా? సినిమా ఛాన్స్ వస్తున్నావు, ట్రై చేయి. అసలు మన పెళ్లి జరగాలిందా నీకు? అసలు నీకెందుకు వచ్చింది అనుమానం? లేకపోతే ఏమిటి అల్లరి, మా నాన్న మీదకి ఎందుకలా ఒంటికాల మీద లేస్తా? ఊరి నుండి ఆ పోస్టర్లు ఏమిటి? పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వు ఇలా అల్లరి చేస్తే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? ఏమిటి మంచి ఆయన ఒప్పుకునేది? నన్ను చేసుకోలేదు, నువ్వు నేను చేసుకోలేదు. అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా? అనవసరం. కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెడి. అదేనమ్మదా? ఏ తప్పే ఉంది? అల్లాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు, అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్తి చేస్తాను. ఏమిటి బావాని మండుతనం, మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచితనంగా ఉండొచ్చుగా. సరే, ఆయన చేసే పాడు పనులని మానవని చెప్పు. నా మాట వింటాడేంటి? అయితే నేను చేసే పనులు మాత్రం మానతానేమిటి? అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు? ఎప్పుడేంటి, పెళ్లి ఈ వైజాగ మాసంలో జరిగి తీరాల్సిందే. చెప్తాం, దానికి అభ్యంతరంగా ఉంది. తమతో వియ్యబందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను, చాలా వరకు కలిశాయి. కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా, నీ చేతిలో పనేగా. నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అదేమిటమ్మా, సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను. నేను సత్యం బావనే చేసుకుంటాను. అది జరిగే పనేనా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్లే చేసుకోను. అలా అంటే ఎలా తల్లి? అమ్మా, పెద్ద తల్లివి, కన్న తండ్రివి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ రోజు మంటల్లో నుంచి బావ నన్ను కాపాడినప్పుడే నా తనువు మనసు సర్వు ఆయనకే అంకితం అయిపోయినాయి. ఈ జన్మకు ఆయనే నా భర్త. ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం ఖాళీ బూడిద అవ్వాల్సిందే. కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. తప్పకుండాను. మరి నాకు సెలవండి. ఏమిటండి, ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సరసం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు? నీకు అసలు బుద్ధి ఉన్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్లే చేసుకోవా? చేసుకుంటాను, సత్యం బావనే చేసుకుంటాను. ఓహో, అదా ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. ఓసి అంతే కదా, అంతకు మించి ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. సావలేన తప్పలు గాని సత్యం భావం తప్ప మరొకరు చేసుకో. కాదు, అంత ఆవేశపడమోక. దీనికి సాగు బతుకులు దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా? ప్రేమించినోడనే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆయన్ని ఒక్కదానికే మొగుడు. ఆ తత్తిగాని చేసుకున్నావు అనుకో, ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మకు మొగుడిని, నాకు ఇంకో మొగుడా? వేళాకోవడం కాదు ఈ అమ్మ, సీరియస్ గా చెప్తున్నాను. ఏ గొంతు చించుకుని అరిసి గంతులేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా ఫిలాసఫీయే నీకు అర్థం కాలేదు. అదంటే ఏదో చిన్నతనం, చెత్త చెత్త సినిమాలు చూసి సీరియల్ కథలు చదివి అది అత్త మాట్లాడుతున్నది. ఇన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్, అప్పీలు ఉన్నదేటి?
మక్కలు ఎరగొట్టి కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి తాడి కట్టించి గలం. అప్పటి ఆడపిల్లలు కూడా పెళ్లి చేయలేని ఎవరని కాదు. సిగ్గు లేకపోతే సరి పై ఎడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళ తీసుకెళ్లి మెళ్ళలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు, తాళి పెంచి అవతల పడేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడు పంటే అసహ్యం. ఇదిగో చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు, అద్దం చూస్తున్నావా? ఈసారి చూసుకో, చూసుకుంటే నువ్వే కాదు ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఆడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోని ఓ పని చేద్దామా, నత్తలు ఎత్తి వచ్చేసాయి. అగో ఎక్కడికి? ఎంతమంది దుక్కి చంపాను, నా ప్రాణం మీదకి వచ్చి నేను ఏడుస్తూ ఉంటే నీకు వేళకూలంగా తొందరపడకు, తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారే వాడు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము, మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వు నవ్వమంటుంటే అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ మధ్య వస్తుంది. ఏమిటా తుమ్ములు? శుభమని పిల్లం దొరకపోతుంటే పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మండి అమ్మ, దోషం పోతుంది. మరి తుమ్ము రాంది అలా తుమ్మునండి. ఏదో శుభలేఖలాగుంది. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురుది, నాకు కాబోయే కోడలిది. అంటే చదువుతాను, అందరూ వినండి. తాం పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వర ప్రసాదు. అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి, ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య తెచ్చవు విభవ సంబంధం. ఆ రుద్రయ్య గారంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం, ఇంకా ఇందుకు అలా చూస్తారు పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఏ, ఇంకా ఎందుకంటే అలా చూస్తారో దయండి. అవమానం. అబ్బా చాలా టైం అయింది ఈ పాటికి వీళ్ళు వచ్చేయాలి. ఏటి ఇంకా పందిరి గుంజలాగా అలాగే నిలబడిపోయావు వాళ్ళు. అదిగో ఆర్మ వచ్చేసారు, అమ్మాయిని తొందరగా రెడీ చేయి ఎల్లు. నమస్కారం నమస్కారం, దయచేయండి దయచేయండి దయచేసి. ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారేమిటండి? పెళ్లి కదా. పిలవలేదంటారు ఏంటండి? శుభలేఖ పంపి. శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మగారిది కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి. ముసురుకొస్తున్నది మానమవ్వుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల వయసు ముసురుకొస్తున్నది మానమవ్వుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల ముసుకొస్తున్నది వాన మబ్బుల సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల Thank you.
కన్నుల తెర తీసి వెన్నెల వలవే కన్నుల తెర తీసి వెన్నెల వలవే